through the door like hello, hi. Bros, I slide, selling black, going high mid west like Declan Rice. Do it like popcorn, everything nice. దిస్ ఇస్ యువర్ తెలుగు సైకిల్ రైడర్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సో ఈ చైన్ ఎలా క్లీన్ చేయాలి అన్న దాని గురించి అయితే ఈరోజు వీడియో. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నట్లు మనకు కావాల్సిన వస్తువులు వచ్చేసి ఒకటి వచ్చేసి మనం రీసెంట్గా తీసుకున్న చైన్ క్లీనర్ ఒకటి. సో ఈ పంప్ వచ్చేసి కొంచెం వాటర్ తోటి కొట్టడానికి, ఎందుకంటే ఇది క్లీన్ చేసిన తర్వాత ఈ పంప్ తోటి కొడితేనే ఆయిల్ కానీ గ్రీస్ కానీ నీట్గా వెళ్తుంది. సో ఈ పంప్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వేయడానికి డీజిల్, కొంచెం డీజిల్ అయితే సరిపోతుంది. సో మొత్తం క్లీన్ అయిన తర్వాత తుడచడానికి బట్ట సరిపోతుంది. ఈ వస్తువులు అయితే కావాలి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ఎట్లా క్లీన్ చేయాలి అన్న దాని గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ అయితే దీన్ని చూద్దాం. ఫస్ట్ ఎలా సెట్ చేయాలి అన్న దాని గురించి, ఇది మనకు పట్టుకోవడానికి ఇట్ సైడ్ వచ్చేటట్లు చూసుకోండి. ఇప్పుడైతే నేను ఫిట్ చేస్తున్నా, జస్ట్ ట్రై చేస్తున్నా అంతే. ఇంతే దీన్ని పెట్టడం. సో దీన్ని పెట్టేసి దీని తర్వాత దీన్ని ఇట్లా పెట్టేసి జస్ట్ ఇట్లా లాక్ వేయడమే. సో ఇప్పుడైతే లాక్ అయిపోయింది. దీని తర్వాత మనం ఇట్లా లాక్ అనేది పుల్ చేసుకోవాలి. సో దీన్ని పట్టుకొని మనం నీట్గా ఈ చైన్ అనేది ఇలా తిప్పితే తిరుగుతుంది. ఒకసారి అయితే మనం ఇందులో ప్రెజెంట్ అయితే డీజిల్ వేసుకోలేదు. దీని అయితే ఇప్పుడు డీజిల్ వేసుకుందాం. సో చూడొచ్చు ఎంత డర్టీగా ఉందో. చాలా రోజులైంది నేను యూజ్ చేయక. ఇప్పుడైతే దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అన్న దాని గురించి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని తీసేద్దాం. ఫస్ట్ అయితే ఇందులో డీజిల్ అయితే పోసుకుందాం. కొంచెం ఎక్కువ పోసుకోకండి, కొంచెం పోసుకోండి. కింద ఒక వీల్ ఉంటుంది, ఈ గేర్ కాకుండా కింద ఇంకొక గేర్ ఉంటుంది, చిన్న వీల్ టైప్ ఉంటుంది. ఆ వీల్ వరకు వచ్చేట్లు చూసుకోండి. అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే, కింద ఉన్న డీజిల్ ఇది మన బైక్ అనేది తిరిగినప్పుడు ఇది నీట్గా ఇట్లా డీజిల్తో పాటు చైన్ క్లీన్ చేస్తుంది. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీట్గా మర్చిపోవద్దు. ఎక్కువ అయితే పోయొద్దు, ఫుల్గా పోయొద్దు, కొంచెం మాత్రం మోసుకోండి. కింద వీల్ అనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ వీల్ మునిగేట్లు చూసుకోండి. ఇప్పుడైతే లాక్ వేసేద్దాం దీనికి. సో లాక్ అయితే అయింది. ఇప్పుడైతే మనం దీన్ని ఇట్లా పట్టుకోవాలి, మర్చిపోవద్దు. నీట్గా దీంతో పాటు వెళ్తుంది, చైన్తో పాటు వెళ్లకుండా నీట్గా ఇట్లా చూసుకోవాలి. ఇప్పుడు చైన్ వరకు అయితే క్లీన్ అయింది. ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. చేతిలో వసుకొని చూపిస్తాను, ఎంత డర్టీ వచ్చిందనేది మీకు అర్థమవుతుంది. చూడవచ్చు మొత్తానికైతే పర్వాలేదు, చైన్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ మొత్తానికైతే క్లీన్ చేయడానికైతే ఇది పనికిరాదు, ఎందుకంటే గేర్స్ ఇవన్నీ క్లీన్ చేయాలంటే మాత్రం ఇది పనికిరాదు. జస్ట్ చైన్ వరకు మాత్రమే. ఈ చైన్ కూడా 100% క్లీన్ చేయట్లేదు. జస్ట్ దీనికి డీజిల్ అయితే పడుతుంది కానీ పక్కా 100% అయితే ఇది క్లీన్ చేయట్లేదు. ఎందుకంటే చూడవచ్చు మీరు, దీని బదులు నేను ఇంకొక ప్లాన్ ఉంది. సో అదైతే చెప్తాను. ఒకవేళ దీనికి తక్కువ ప్రైస్ అయితే చూడవచ్చు, ఓన్లీ చైన్ మాత్రం క్లీన్ చేయడానికి అయితే ఓకే. కానీ దీన్ని ప్రతిసారి దీన్నితోటే యూజ్ చేయాలంటే యావరేజ్ అని చెప్పుకోవచ్చు, అంత హైలైట్ అయితే లేదు. సో ప్రైస్ వేస్ట్, 350 అయితే దీనికి వేస్ట్. అంటే 350 పెట్టేంత పని అయితే ఏం చేయట్లేదు. ఇక్కడ చూడవచ్చు జస్ట్ డీజిల్ అయితే దీనికి అటాచ్ అవుతుంది కానీ ఫుల్ క్లీన్ అయితే అవ్వట్లేదు. జస్ట్ ఏదో నామకావస్య ఉంది. ఇంకొకటి గేర్స్ అనేది
అంత స్టాండర్డ్ లేవు. ఓకే నో ప్రాబ్లం, 100-150 ఉంటే తీసుకోవచ్చు, ఇంకంతకంటే ఎక్కువ ఉంటే వేస్ట్. దీని బదులు నేను ఇంకొక ఐడియా చెప్తాను మీకు, ఒకసారి అది కూడా చేసి చూపిస్తా. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే బ్రష్ ఇది. సో దీంతో అంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఎలా క్లీన్ చేయాలని దాని గురించి అయితే ఇప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఆల్రెడీ ఈ బాటిల్కి చిన్న హోల్ అయితే పెట్టాను, ప్లస్ దీంతో ఎలా క్లీన్ చేయాలి దాని గురించి చెప్తాను. జస్ట్ ఫస్ట్ అయితే ఇట్లా బ్రష్ తడుపుకోండి నీట్గా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్కడెక్కడ కావాలనో డీజిల్ అయితే అక్కడ యూజ్ చేయండి, ఎక్కడెక్కడ కావాలో అక్కడ నీట్గా యాడ్ చేసి. జస్ట్ మీరు చేయాల్సిన ఏం లేదు, ఈ బ్రష్తో నీట్గా దీన్ని ఇలా కొంచెం కొంచెం తిప్పుకుంటూ జస్ట్ ఇలా మీరు క్లీన్ చేస్తే సరిపోద్ది. సో దాంతో చేయాలని ఏం లేదు, ఎందుకంటే ప్రైస్ తగ్గ వర్క్ ఉండాలి. సో అక్కడ మనకు వర్క్ కనిపించట్లేదు. ఇంకొకటి క్వాలిటీ వచ్చేసి లో క్వాలిటీ ఉంది, పర్లేదు. కానీ ఇక్కడ చూస్తే మీరు నీట్గా ఈ బ్రష్ అనేది ఈజీగా మనకి చైన్ లోపల వరకు కూడా వెళ్తుంది. వీలైతే మనం కింది నుంచి పైనుంచి కూడా నీట్గా క్లీన్ చేసుకుంటూ మరి క్లీన్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు తక్కువ అయితే, ఒకవేళ మళ్ళీ డీజిల్ తక్కువ అయితే మీరు కొంచెం కొంచెం ఇట్లా వేసుకుంటూ ఈ వర్క్ అయితే చేయండి. సో నీట్గా చైన్ అయితే నీట్గా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ బ్రష్ని ఇక్కడ మన స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో, సో గేర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ గేర్స్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్ అనేది. దీంతోపాటు ఎక్కడైనా కూడా ఈ బ్రష్ అనేది ఈజీగా వెళ్తుంది. సో ఇక్కడ లోపలికి వెళ్తుంది, ఇంకా ఇక్కడ లోపలికి వెళ్తుంది. జస్ట్ ఈ బ్రష్ ఒక 10 రూపీస్ ఉంటుంది, నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతో క్లీన్ చేయాలని ఏం లేదు, జస్ట్ ఇది నామకు అవస్థ మాత్రమే ఉన్నట్లుంది. సో ఇదైతే నేను రికమెండ్ చేయను. సో లైట్ తీసుకొని దీనైతే బ్రష్ తోటైతే ఎట్లా క్లీన్ చేయాలని అయితే మీకు నీట్గా చెప్తాను. ఇప్పుడు మనకు గేర్ లోపలికి వెళ్ళి కూడా నీట్గా క్లీన్ చేస్తుంది, అటు సైడ్ ఇటు సైడ్ ఏమున్నా కూడా మనకి నీట్గా లేస్తుంది. బ్రష్ అయితే బెస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా నీట్గా మొత్తం క్లీన్ చేసిన తర్వాత సో నెక్స్ట్ అయితే మీకు టైం ల్యాప్లో చూపిస్తాను సో ఎట్లా క్లీన్ చేసి అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా అయిపోలేదు ఇది, ఈ ఆయిల్ పైన ఉన్న ఆయిల్ మొత్తం కింద లీక్ అయింది, చూడవచ్చు మొత్తం అంటింది. సో ఓన్లీ ఈ స్టెప్ తోటి అయిపోదు, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం కంపల్సరీగా షాంపూ లేదంటే సర్ఫెక్సల్ ఉంటుంది కదా, సో పౌడర్, దాంతో అయితే క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నీట్గా క్లీన్ చేయాలి. ఇప్పటికంటే కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం పైన అయితే పోయింది, కొంచెం లోపల ఉంది. సో దానికి ఒకసారి నేను డీజిల్ పెట్టి క్లీన్ చేయాలనుకుంటున్నాను. చాలా మట్టుకు అయితే వెళ్ళిపోయింది, అప్పటిదానికి ఇప్పటిదానికి గమనించవచ్చు మీరు ఇక్కడ ఫ్రెండ్స్. ఇంకొకటి మెయిన్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఏదైతే ఉంటుందో, సో ఈ పెడల్స్ లోకి డీజిల్ వెళ్లకుండా, డీజిల్ కానీ గ్రీస్ కానీ ఇందాక మనం వేస్ట్ వెళ్ళిపోయింది కదా, సో అది వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా నీట్గా చూసుకోవాలి దీన్ని. ఎందుకంటే ఈ డిస్క్ బ్రేక్కి ఆయిల్ గ్రీస్ అంటిందంటే బ్రేక్స్ అనేది సరిగా పడవు, మొత్తం ఎండిపోయిన తర్వాత మాత్రమే బ్రేక్స్ అనేవి పడతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడవచ్చు ఇంకా డర్టీ అనేది ఇంకా ఉంది ఇక్కడ చూస్తున్నట్లయితే. ఇది మొత్తం క్లీన్ కావాలంటే ఇంకొకసారి దీన్ని కంపల్సరీగా షాంపూ అనేది పెట్టాలి. ఓకే గాయస్, ఇప్పుడైతే మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను, జస్ట్ ఇప్పుడు దీన్ని తుడవడం పని అయితే ఉంది, మొత్తం నీట్గా క్లీన్ అయితే అయిపోయింది. సో మొత్తం నీట్గా తుడిచిన తర్వాత ఒకసారి అయితే చూపిస్తాను సో ఎలా ఉంటుంది అనేది.